పైనాపిల్ ని పక్కన పెట్టేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఈ పండుతో మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. చాలా మంది అనాస పండు కొనేందుకు వెనకాడతారు. వాటిని కొయ్యటం పెద్ద శ్రమగా భావిస్తారు. కొందరు అవి పుల్లగా ఉంటాయనే కారణంతో అస్సలు ముట్టుకోరు. మీరు కూడా అదే పని చేస్తుంటే తప్పకుండా అనాస పండు ప్రయోజనాలను తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ పండును మీరు పట్టించుకోకపోవడం వల్ల ఆరోగ్యాన్ని పొందే అవకాశాలను వదులుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో లభించే అన్ని పండ్లు శరీరానికి ముఖ్యమైనవే. అవి శరీరానికి ఏదో రకంగా మేలు చేస్తాయి. ఆ పండ్లతో పోలిస్తే అనాస పండు చాలా భిన్నమైంది. రుచి వాసనతో పాటు ఈ పండులో 85% నీరుంటుంది. ఇందులో చక్కెర 13% ఉంటుంది. పీచు పదార్థం 0.35% ఉంటుంది. విటమిన్ ఏ బి సిలు దీనికి బోనస్. అనాస తినడం వల్ల ఆరోగ్యానికి ఇంకా ఏ ఏ ప్రయోజనాలు లభిస్తాయో చూద్దామా. అనాస పండు పచ్చ కామెర్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగించే గుణాలు ఇందులో ఉన్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. నడునొప్పి ఇతరత్రా ఒళ్ళు నొప్పులతో బాధపడే వారికి కూడా ఈ పండు చాలా మంచిది. అనాస పండు మొక్కలను తేనెతో కలిపి తింటే శారీరక శక్తి లభిస్తుంది. బరువు లేదా పొట్టులో కొవ్వును తగ్గించుకోవటానికి ప్రయత్నించే వారికి అనాస మేలు చేస్తుంది. అనాస పండును చిన్న ముక్కలు చేసి నీటిలో వేయండి. 4 టీ స్పూన్ల వాము పొడి వేసి నీటిని మరిగించండి. తర్వాత రోజు ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా కనీసం 10 రోజులు ప్రయత్నించి చూడండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. అనాస పండు అందాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుందట. చర్మం నిగారింపుకు ఎంతో మంచిదట. గొంతు నొప్పి పుండ్లతో బాధపడేవారు అనాస పండు రసాన్ని తాగితే ఉపశమనం లభించొచ్చుట. జీర్ణ సమస్యలను సైతం అనాస పరిష్కరిస్తుంది. ఇందులో ఉండే ఆమ్లం ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుందట. పైనాపిల్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. కాబట్టి తప్పకుండా పిల్లలకు ఇవ్వండి. ఇది ఎముకలు శారీరక పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కడుపులో నులి పురుగులు పోయేందుకు పైనాపిల్ ఆకుల రసం మంచిదని చెప్తారు. గర్భిణీలు ఈ పండు తినొద్దు. అనాస పండు గర్భిణీలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేస్తుంది. కాబట్టి గర్భంతో ఉన్న మహిళలు ఈ పండును తినకపోవటమే బెటర్. సంతానం కోసం ప్రయత్నించే వాళ్లు కొన్నాళ్లు ఈ పండుకు దూరంగా ఉండాలి.